మతవిద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారంటూ నగర బహిష్కరణకు గురైన ఇద్దరు సెలబ్రిటీల కథ కొద్ది కొద్దిగా కొలిక్కొస్తోంది. హిందువుల ఆరాధ్య దేవుడు రాముడి సచ్చీలత మీద వివాదాస్పద కామెంట్లు చేసి తెలంగాణ పోలీసుల ఆగ్రహానికి గురై హైదరాబాద్ నుంచి వెలివేయబడ్డాడు క్రిటిక్ కత్తి మహేష్. అదే క్రమంలో ఆధ్యాత్మిక గురువు పరిపూర్ణానంద స్వామి మీద సైతం గత నెలలో ఇదే రకమైన కొరడా ఝుళిపించింది పోలీసు యంత్రాంగం. ఇద్దరూ తమపై విధించిన బహిష్కరణ నిర్ణయంపై కోర్టుకెక్కారు. స్వామి పరిపూర్ణానంద నగర బహిష్కరణను ఎత్తివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ తీర్పును స్వాగతించిన సినీ విమర్శకుడు కతి మహేష్ తనపై ఉన్న నగర బహిష్కరణ కేసు కూడా ఈ నెల 16న విచారణకు రాబోతుందని, తనకు సైతం విముక్తి కలుగుతుందని ఆశిస్తున్నానని చెప్పుకున్నాడు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన కేసుల్ని తనపై మోపారన్నది మహేష్ అభియోగం. మెజిస్ట్రేట్ ఇతని వాదను సమర్థిస్తే 15 ఆగస్టు మరుసటి రోజు స్వేచ్ఛ లభించే అవకాశం ఉంది.